అది మధ్యప్రదేశ్లోని రాజ్నగర్ జిల్లా కుర్వారా ప్రాంతం. జూలై 26, 2022 రాత్రి 9 గంటల సమయం. ఈ కూర్వారాకు చెందిన బద్రీ ప్రసాద్ తన భార్య పూజతో కలిసి బైక్ పై బిజోరి గ్రామం నుంచి వస్తూ ఉన్నాడు. బంధువుల వేడుకలో రాత్రి భోజనం చేసి ఇద్దరు భార్యాభర్తలు వస్తున్నారు. రాత్రి సమయం, పైగా చుట్టూ చెట్లు, చిమ్మ చీకటి, చిన్నపాటి అటవీ ప్రాంతం. రాత్రి సమయంలో ఈ రోడ్డుపై వాహనాలు కూడా పెద్దగా తిరగవు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ చల్లటి వాతావరణంలో వస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ బిజోరి గ్రామం నుంచి కుర్వారాకు దూరం 45 కిలోమీటర్లు. సరిగ్గా సగం దూరం ప్రయాణించే సమయానికి మెల్లిగా వర్షం మొదలైంది. చిరుజల్లు మాత్రమే కురుస్తోంది. హఠాత్తుగా బైక్ ఆగిపోయింది. ఇద్దరిలోనూ టెన్షన్. ఏమైందని పూజ అడిగింది. నాకు అదే అర్థం కావడం లేదని బైక్ దిగమన్నాడు బద్రీ ప్రసాద్. ఆమె బైక్ దిగింది. తన ఫోన్లో సిగ్నల్ చూసుకుంది. సిగ్నల్ లేదు. ఆమెలో కంగారు మొదలైంది. ఇంత చీకట్లో ఎలా అని తన భర్తను అడిగింది. నువ్వేం భయపడద్దు, బైక్లో పెట్రోల్ కావలసినంత ఉంది, ఏమైందో చూస్తానన్నాడు. బండిని 4-5 సార్లు కిక్ చేసినా అది స్టార్ట్ కాలేదు. తన భార్య పూజను రోడ్డుకు అటుపక్క కూర్చోమన్నాడు. ఆమె వెళ్ళి కూర్చోంది. అంతే, హఠాత్తుగా 3 వ్యక్తులు వచ్చారు. పూజను తుపాకీతో 3 రౌండ్లు కాల్చి చంపారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని చితక కొట్టారు. ఆ తర్వాత అతనికి కూడా తుపాకీ గురిపెట్టారు. తల మీద పెట్టగానే ఎదురుగా ఈలోపు వాహనం రావడం కనిపించింది. అది కూడా పోలీస్ వెహికల్. దీంతో దొండగలు పారిపోయారు. దూరం నుంచి వస్తున్న వాహనం పెట్రోలింగ్ వెహికల్. ఆ వాహనంలో 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆ దారిలో దొంగలతో పాటు దోపిడీలు కూడా ఎక్కువగా ఉంటాయని పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సదర పెట్రోలింగ్ వాహనం దగ్గరకు వచ్చే సమయానికి దూరంగా బైక్ ఇండికేటర్ వెలుగుతూ కనిపించింది. ఇంత చీకట్లో వెహికల్ ను ఎవరు ఎలా పెట్టారు? బహుశా మూత్రం పోయడం కోసం బైక్ ఆపి ఉంటారనుకున్నారు పోలీసులు. దగ్గరకు వెళ్లే సమయానికి ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉంది. ఆమె ఒంటిపై 3 చోట్ల తుపాకీతో కాల్చినట్లుంది. ఇటు మరో వ్యక్తి గాయాలతో కింద పడి ఉన్నాడు. ఇద్దరిని అదే వాహనంలో ఆసుపత్రికి తరలిస్తూనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆ పెట్రోలింగ్ ఆఫీసర్స్. ఒక పోలీస్ టీం క్రైమ్ సీన్ కు చేరుకుని ఆధారాలు సేకరించింది. బైక్ ఉన్న ప్రాంతం మొత్తం వీడియో తీశారు. ఇక తెల్లవారుజామున విచారణాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే పూజ చనిపోయింది. బద్రీ ప్రసాద్ కు ప్రాణాపాయం తప్పింది. ఒంటిపై చిన్న గాయాలే ఉన్నాయి. అతనికి అప్పటికే డాక్టర్లు పూజ చనిపోయిందని చెప్పడంతో బంధువులకు ఫోన్ చేశాడు. బంధువులు చేరుకుని పూజ మృతదేహంపై పడి కన్నీటి పర్యంతమయ్యారు. పూజ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బాడీని బంధువులకు అప్పగించారు పోలీసులు. మరోవైపు బద్రీ ప్రసాద్ స్టేట్మెంట్ తీసుకుని అంత్యక్రియల అనంతరం విచారణకు సహకరించాలని కోరారు. ఇక అంత్యక్రియలు ముగిశాక పోలీసుల దగ్గరకు వెళ్లాడు బద్రీ ప్రసాద్. ఎవరి మీద ఆయన అనుమానం ఉందా అంటే తన తమ్ముడిపై అనుమానం వ్యక్తం చేశాడు. అతడు నాకు 10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇద్దరికీ చాలా రోజులుగా గొడవలు అవుతున్నాయి. పైగా నా భార్య మీద అతడికి కన్నుంది. నా భార్య చాలా మంచిది, డబ్బుకు లొంగలేదు. ఇటు అప్పు ఇవ్వకపోవడంతో నా భార్యను అతని గదికి పంపాలన్నాడు. చివరకు రహస్యంగా నా భార్యను కూడా కోరాడు. నాతో గడిపితే సరి, లేదంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా నువ్వు నాతో గడపకుండా కాలం గడిపితే మాత్రం చంపేస్తానని బెదిరించాడని బద్రీ ప్రసాద్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అతని తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కానీ అతను ఎప్పుడూ చంపుతానని బెదిరించలేదని చెప్పాడు. డబ్బుల గురించి గొడవ జరుగుతున్న మాట వాస్తవమే. ఈ విషయం మా ఊళ్ళో అందరికీ తెలుసు. 7 ఏళ్లలో ఇస్తానని ఇవ్వలేదు. నాకు తెలియకుండా భూమిని అమ్మాడు. ఆ డబ్బులను వేరే వారికి ఇచ్చి అప్పు తీర్చాడు. కానీ నాకు డబ్బులు ఇవ్వలేదని పోలీసుల ముందు లబోదివ్వమన్నాడు బద్రీ ప్రసాద్ తమ్ముడు. మరి అతని భార్యను వేధించావా అంటే నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ ఆమెతో గడపాలని కాదు, పరువు తీస్తే డబ్బులు ఇస్తాడనే కోపంలో తప్పుగా మాట్లాడాను. అంతేగాని ఆమెతో శృంగారం ఏ రోజు కోరుకోలేదు. నేను మాట్లాడిన మాటలు కూడా నా భార్య ముందే తిట్టాను. అంతేకాని చంపేంత ధైర్యం నాకు లేదన్నాడు. ఇటు బద్రీ ప్రసాద్ తమ్ముడి భార్య కూడా తన భర్త తప్పేమీ లేదని చెప్పింది. సరిగ్గా వారం తర్వాత పోలీసులు బద్రీ ప్రసాద్ ను స్టేషన్కు పిలిపించారు. అప్పటికే అతని గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సేకరించారు. అతనికి 1 లక్షల్లో అప్పులున్నట్లు గుర్తించారు. అయితే కాల్ డేటాలో పోలీసులకు దొరికిపోయాడు. అతనితో 3 అనుమానాస్పద వ్యక్తులు టచ్లో ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ల మీద ఫోన్లు కొడుతూ ఉన్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సదరు వ్యక్తుల ఫోన్లను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. వారి ఫోన్లు రాజ్నగర్లోని ఓ లాడ్జ్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తులు లేరు, కానీ ఫోన్లున్నాయి. హాల్లోని సోఫా పక్కనే 3 ఫోన్లున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి కావాలనే వాటిని సైలెంట్ మోడ్లో పెట్టి వదిలి వెళ్లిపోయాడు. దీంతో పూజ హత్య మిస్టరీగా మారింది. అప్పటి వరకు ఇదో ఫ్లాట్ మర్డర్ కేసు అనుకున్నారు. బద్రీ ప్రసాద్ తమ్ముడు వేధించిన మాట నిజమే, కానీ హత్య చేసేంత చేయించేంత ధైర్యం లేదని పోలీసులు నమ్మారు. కానీ ఈ సెల్ ఫోన్లు వ్యూహాత్మకంగా ఎందుకు వదిలేశారనేదే పోలీసులు అనుమానించేలా చేసింది. అది అలా ఉంచి రహస్యంగా పోలీసులు బద్రీ ప్రసాద్ కదలికలను గమనించారు.
అతను పూజ చనిపోయిన 3వ రోజు నుంచే ప్రతిరోజు కుర్వారాలోని ఓ ఇంటికి వెళుతున్నాడు. అంతేకాదు, సాయంత్రం పూట ఒక మహిళతో హోండా యాక్టివాపై షికార్లు కొడుతూ ఉన్నాడు. అతని బైక్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ యాక్టివా ఎవరిది? అసలు ఆ యాక్టివా మీద యాక్టివ్గా ఎందుకున్నాడని పోలీసులు కూపీలాగారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్కు పిలిచి అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూజ ఫోన్ ఎక్కడుందని అడిగితే తనకు తెలియదన్నాడు. ఆ రోజు చీకట్లో ఎక్కడో పడి ఉంటుందని చెప్పాడు. ఇక్కడే అతనికి పోలీస్ స్టైల్ క్వశ్చనింగ్ మొదలైంది. రోజంతా నాకేమీ తెలియదు, ఆ రోజు రాత్రి నాకు గుర్తు లేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దని ఏడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే టైంకి పోలీసుల ముందే అతనికి గుర్తు తెలియని నంబర్ల నుంచి 2 మెసేజ్లు వచ్చాయి. డబ్బులు ఎక్కడా, ఎప్పుడు ఇస్తావని మెసేజ్ పెట్టారు. వాటి గురించి అడగ్గా నీళ్లు నమిలాడు బద్రీ ప్రసాద్. అతనిని పంపించేసి పోలీసులు మరుసటి రోజు అతని ఫోన్లోని డిలీట్ చేసిన వాటిని రిట్రీవ్ చేయగా మనోడి మరో అక్రమ సంబంధ కహాని బయటపడింది. తన గర్ల్ ఫ్రెండ్కు ముద్దులు పెడుతూ దిగిన ఫోటోలు పోలీసులకు దొరికాయి. ఇంకేముంది, 4 అంటిస్తే మొత్తం చెప్పుకొచ్చాడు. కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్లో ఉంది. భవానీ అనే అమ్మాయిని నేను ప్రేమించాను, ఆమెతో జీవితంలో సెటిల్ అయ్యేందుకు నా భార్య పూజను చంపించానని చెప్పాడు బద్రీప్రసాద్. అందుకోసం 6 లక్షలకు 3 వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాను, 5 లక్షలు ఇచ్చాను. పూజను చంపించిన తర్వాత 1 లక్ష ఇస్తానని చెప్పి హత్య చేయించాను. హత్య కోసం హైవేని ఎంచుకున్నాను. 36వ కిలోమీటర్ రాయి దగ్గర రాత్రి బైక్ ఆపుతాను. నేను ఇండికేటర్ వేసి బైక్ రిపేర్ చేస్తున్నట్లు నటిస్తానని కిరాయి హంతకులకు చెప్పాను. నేను బైక్ ఆపి పూజను రోడ్డు పక్కన కూర్చోబెట్టగానే వాళ్ళు వచ్చి నా భార్యను కాల్చి చంపారు. ఇక నా మీద దాడి చేసినట్లుగా ఉండేందుకు కర్రతో కొట్టి బట్టలు చించి వెళ్ళిపోయారని అంతకుమించి ఏమీ తెలియదని చెప్పుకొచ్చాడు. సరే, మరి నీ అప్పుల సంగతి ఏంటని పోలీసులు అడగ్గా, నా గర్ల్ ఫ్రెండ్కు చాలా ఆస్తి ఉంది, ఆమె ఒక్కతే కూతురు, అప్పులు తీర్చి భవానీతో సెటిల్ కావాలనుకున్నానని చెప్పాడు బద్రీప్రసాద్. అతను చెప్పిన వివరాలతో కాంట్రాక్ట్ కిల్లర్స్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు కూడా తమకేమీ తెలియదని చెప్పారు. డబ్బులు ఇస్తామంటే వచ్చాము, పూజను చంపాము, అంతే తప్ప అతని అక్రమ బంధాలు సక్రమ బంధాలు గురించి తెలియదని చాలా పద్ధతిగా పోలీసులకు మొహమాటం లేకుండా చెప్పేశారు కాంట్రాక్ట్ కిల్లర్స్. పోలీసులు మొత్తానికి కేసు తేలిందనుకున్నారు, క్లోజ్ కూడా చేసేశారు. కానీ వారి అనుమానం బద్రీ గర్ల్ ఫ్రెండ్ భవానీ మీదకు మళ్ళీంది. ఆమెను విచారించారు పోలీసులు. ఆ తర్వాత ఆమె ఆస్తుల గురించి ఆరా తీశారు. అక్కడే వారికి కరెంటు షాక్ కొట్టింది. బద్రీప్రసాద్ చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కుదురు, కాకపోతే ఆస్తులు పైసా కూడా లేవు. మేకప్ కిట్టు, బద్రీప్రసాద్ కొనిపెట్టిన హోండా యాక్టివా తప్ప ఆమెకు ఏమీ లేవు. దీంతో వీడు పెద్ద మాయలోడని అర్థం చేసుకున్నారు. బద్రీప్రసాద్ పోలీసులకు చెవిలో పూలు పెడుతున్నాడని మొత్తం అర్థమైంది. ఎక్కడో తేడా కొడుతుంది, సరైన కారణం లేదని అనుమానించారు పోలీసులు. ఎంత కొట్టినా అతని నోటి నుంచి మాత్రం నిజం రాలేదు. అలాగే ప్రియురాలు భవానీని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. దీంతో అతని కాల్ డేటాలోని ప్రతి ఒక్కరిని విచారించారు పోలీసులు. మొత్తం 160 మంది అనుమానితులను వారం పాటు పిలిపించి విచారించగా ఓ ఎల్ఐసి ఏజెంట్ వారికి అసలు విషయం చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, తన భార్య పేరు మీద 30 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు, 4 నెలల నుంచి కడుతూ ఉన్నాడు. అంతకుమించి తనకేమీ తెలియదని ఆ సదరు ఏజెంట్ చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో బద్రీప్రసాద్కు మిడ్నైట్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం చెప్పుకొచ్చాడు. ఇన్సూరెన్స్ మనీ కోసమే చంపించానని ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు వస్తే అప్పులు తీరుతాయి, పైగా నా ప్రియురాలు నా భార్యకు విడాకులు ఇవ్వమని వేధిస్తోంది, లేదంటే అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపుతానని భయపడుతోంది, నాకు నా ప్రియురాలు కావాలి, ఇక పూజతో విడాకుల కంటే ఇన్సూరెన్స్ చేసి హత్య చేయిస్తే డబ్బులు కూడా వస్తాయని ఈ నేరం చేశానన్నాడు దుర్మార్గుడు. అలా కేవలం ప్రియురాల కోసం, అప్పులు తీర్చడం కోసం, మంచి ఫ్యూచర్ కోసం పెళ్ళాన్ని చంపేశాడు బద్రీప్రసాద్. ఈ కేసులో పోలీసులను 3 నెలల పాటు తప్పుదోవ పట్టించి విజయవంతమయ్యాడు. ఎక్కడో అనుమానం రావడంతో మనోడి బండారం మొత్తం బయటపెట్టారు. మరి కథ ఇక్కడతో ముగుస్తుంది అనుకుంటున్నారు పోలీసులు. అయినా సరే మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి భవానీ మీద అనుమానం, హత్యలో ఆమె కూడా పాలు పంచుకుందా అనేది పోలీసుల డౌట్. కానీ అందరూ ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో కేసు తేలినా ఎక్కడో అనుమానం మాత్రం అలాగే ఉంది. ఈ విషయంపై కూడా రహస్య విచారణ మొదలుపెట్టారు, ఇంకా తేలలేదు. మొత్తానికి అసలు విషయం మాత్రం బయటపడింది. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.